మురళీగారు చాలా యాక్టివ్గా పనిచేస్తారు కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, నెక్స్ట్ ఏంది రాజకీయాల్లో పోతారా? ఇది ఒక పెద్ద కామన్ క్వశ్చన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. రాజకీయాల్లో పోలేమండి, మనం చేయలేము. ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిందంటే మనకి ఇప్పుడు కొన్ని వేల కోట్ల మీద కూర్చున్నారు పార్టీలు కదా. సో ఈ వేల కోట్ల మీద కూర్చున్న వాళ్ళతో వాళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా ఈజీ. తిమ్మిని బమ్మి చేయొచ్చు, బమ్మిని తిమ్మి చేయొచ్చు. అలాంటి చోట్ల మనం రాజకీయాలు పోయేస్తాం. నిజంగా రాజకీయాలు అంటే మంచి రాజకీయాలు పోతే బ్రహ్మాండంగా పోయేవాళ్ళం. ఒక యూరోప్లో ఉండే రాజకీయం అంటే నేను డెఫినెట్గా నేను రాజకీయాలు పోయేవాడిని. బట్ ఇవి పిచ్చి కుళ్ళు రాజకీయాలు కదా, పిచ్చి రాజకీయాలు ఇవన్నీ కూడా. అంటే దురదృష్టం, చాలా దురదృష్టం మంది అంతా కూడా ఇలాంటి రాజకీయాలు ఉండడం అనేది. బట్ దట్ ఈస్ అ వే ఆఫ్ ది లైఫ్ నౌ. సో ఈ రాజకీయ రంగం నా 4 గంటలు పనిచేయలేదు, రన్ ఫిట్ టోటల్లీ. నెక్స్ట్ మీ ప్లాన్? నేను నెక్స్ట్ విద్య గురించే చేద్దాం అనుకుంటున్నా అబ్బా. విద్య కానీ ట్రైబల్స్ కానీ పూర్కి సంబంధించి ఎక్కువ విద్య అంటే ఏంటంటే విద్య అనేది నాకు బాగా ఎందుకు మైండ్లో పట్టింది అంటే బికాజ్ ఆఫ్టర్ ది సో లాంగ్ ఎక్స్పీరియన్స్ మనం విద్య మీద కొంత గుణాత్మకమైన మార్పు తీసుకురాగలిగితే సో పీపుల్ ఎంపవర్ అయితే, పీపుల్కి క్వశ్చనింగ్ అనే క్వశ్చనింగ్ నైజం అనేది అలవాటు అయితే సో గవర్నమెంట్స్ మంచి గవర్నమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మంచి ఎజెండాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇట్లాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు సెక్రటరీ కూరగొట్టినా కానీ ఎవరు మాట్లాడకపోవడము, లేకపోతే అంటే ఏదో కోర్టులు అక్కడక్కడ కోర్టు కొంచెం మాట్లాడుతుందే మనకు మాట్లాడితే ఫీల్ అయిపోతున్నాం హ్యాపీగా మనం కదా. కానీ బట్ మనంతరం మనము రావటం లేదు. ఇప్పుడు ఈరోజు హాంకాంగ్లో వెళ్తే మీరు చూసి చూడండి, హాంకాంగ్లో ఎంత ప్రొఫెషనల్గా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారో. వాళ్ళు 5 రోజులు చక్కగా పనిచేస్తారు, ఆ వీకెండ్ రోజు అందరూ 10 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే అవేర్నెస్ అంటే మీరు ఉద్యమం చేస్తారా? ఉద్యమం లాంటిది చేస్తే బాగుంటుంది, ఉద్యమం లాంటిది కానీ లేకపోతే ఇంకెవరైనా ఏదైనా ఎనీ అదర్ గవర్నమెంట్స్ కానీ ఇంకేమైనా మనకి విద్యకు సంబంధించి చేయమని చేస్తే సో మన ఆలోచనలకు మ్యాచ్ అయినప్పుడు ఐ థింక్ యూ కెన్ వర్క్ దే. మీ జిల్లాలో పనిచేసినప్పుడు నక్సలైట్తో అంటే మావోయిస్టులతో కలిసి వాళ్ళట, మీకు నక్సలైట్తో సంబంధాలు ఉన్నాయి? జోక్ ఇది. నాకు నక్సలైట్తో సంబంధాలు ఉండే ప్రసక్తి లేదు. అంటే ఈ మధ్యకాలంలో నేను అసలు ఈ కమ్యూనిజం దాంట్లో నుంచే బయటికి అంటే ఒకప్పుడు అనుకునేవాళ్ళు నేను. అంటే ఈ లెఫ్ట్ అయితే సమానత్వంతో అంటారు కదా, సమసమాజం గురించి అంటారు కదా, దట్ ఈస్ సమసమాజం ఇస్ వండర్ఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. కానీ బట్ ఇప్పుడు కమ్యూనిజం స్ట్రాటజీ అయితేనేమి, నక్సలిజం స్ట్రాటజీ అయితే డజంట్ వర్క్ యాక్చువల్గా. ఈ దేశంలో అలాంటి కార్మిక నిరంతృత్వం అనేది అసలు డజంట్ వర్క్. నేను అంటే నేను ఐ మే అట్రాక్ట్ ది యాంగర్ ఆఫ్ లెఫ్టిస్ట్ కానీ బట్ మై ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను చాలా దేశాలు తిరిగిన తర్వాత కమ్యూనిస్ట్ కంట్రీ పనిచేశాను నేను యాక్చువల్గా. ఇవన్నీ చూసిన తర్వాత ఐ థింక్ ఈ దేశంలో మా డేంజర్ అది, మన పీక్కులకు కావాలి మళ్ళీ మన దాన్ని మనం. సరే, ఎడ్యుకేషన్ గురించి ఒక అవేర్నెస్ ఒక ఉద్యమం లాంటి తీసుకురావాలంట, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిచ్చగొడతారా? ఇష్యూ అబ్బాయి అట్లా కాదండి, దట్ ఈస్ ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ కదా. సో నేను ఒక టిపికల్ పొలిటీషియన్ కాదు, నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ కెనాట్ బికమ్ పొలిటీషియన్ ఆల్సో ఇన్ మై లైఫ్ ఎంటర్ లైఫ్ బికాస్ మై బాడీ మై మైండ్ ఈజ్ నాట్ బిల్ట్ టు బి లైక్ ఎ పొలిటీషియన్ కదా. ఇష్యూ అది కాదు, బట్ ఇష్యూ ఏంటంటే ప్రజలకి అర్థమయ్యే భాషలో కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మై ఇమ్మీడియట్ ఎజెండా ఏంటంటే ఎడ్యుకేషన్ని ఒక ఎలక్షన్ ఎజెండా తీసుకోవాలి. ఇప్పుడు మనకి అమెరికా ఉంది, మన ఒబామా ఎట్లా గెలిచాడంటే జస్ట్ హెల్త్ని ఎజెండా తీసుకొని గెలిచాడు అది ఒబామా ఫర్ ఎగ్జాంపుల్. మీకు అట్లా ఇక్కడ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిని కూడా ఎజెండాకి రావాలి. ఇప్పుడు అవి ఎజెండా లేవు యాక్చువల్గా. ఇప్పుడు ఎజెండా ఎంతసేపు ఏంటంటే ఎమోషన్స్, ఎమోషన్సే ఎజెండా ఇప్పుడు మనకి. అది కాదు, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడకుండా, హెల్త్ గురించి మాట్లాడకుండా, ఎంప్లాయ్మెంట్ గురించి మన విద్య గురించి మాట్లాడకుండా ఎంతసేపు నేను ఒక దేవుని గురించి మాట్లాడడమో లేకపోతే ఒక ఏదో ఒక సోషల్ ఉద్యమం గురించి మాట్లాడడమో అంటే అది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కదా, అది కరెక్ట్ కాదు.